గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కామన్ మ్యాన్. ఇవాళ కరోనా వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. కరోనా వ్యాక్సిన్ నిజంగా ప్రమాదకరమా? ఎందుకు? ఏంటి? ఈ వివరాల కోసం ఈ వీడియో మొత్తాన్ని చూడండి. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్కి 6 ప్రశ్నలు, అవి ఏంటి చూద్దాం. అందులో మొదటి ప్రశ్న, వ్యాక్సిన్ వలన ఉపయోగం ఉందా లేదా? దానికి మన సమాధానం ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకొని వారిలో ఏంటంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, దాని వలన మరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే వారికి తీవ్రంగా 10 నుంచి 12 రోజులు పడుతుంది, ప్రాణాపాయ స్థితులు అయితే ఉండరు. ఓన్లీ ఆసుపత్రిలో చేరి సరైన చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు. ఇది వ్యాక్సిన్ వలన ఉపయోగం. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కనుక కరోనా సోకితే ఏమవుతుందంటే అది ఊపిరితిత్తులను చేరుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దాన్ని మనం ట్రీట్మెంట్ ఊపిరితిత్తులు చేరుకునేలోపు మనం సరైన ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని తగ్గించుకొని బయటపడవచ్చు. సో ఇది వ్యాక్సిన్ వలన ఉపయోగం. రెండవ ప్రశ్న, వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జనరల్గా అందరికీ జ్వరం ఎందుకు వస్తుంది? మనకేం చెప్తున్నారంటే జనరల్గా వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే అది పనిచేస్తుందని అర్థం అని చెప్తున్నారు. అంటే మన శరీరంలో కొన్ని యాంటీబాడీలు ఉంటాయి, అవి బయట నుంచి ఏమైనా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ రాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు బయట నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో వాటిని గెలవడానికి ఏంటంటే అవి తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి, దాంతో బాడీలో వేడి పుడుతూ ఉంటుంది. దాన్ని మనం జ్వరం కింద చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా వేడి పుట్టినప్పుడు బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీన్ని మనం పారాసెటమల్ టాబ్లెట్తో తగ్గించుకున్నాక ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి అన్నమాట. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే వెంటనే దాడి చేసి వాటిని చంపేసి, అందుకే మనం వ్యాక్సిన్ వేసుకుంటే యాంటీబాడీలను బాగా పెంచుకోగలము అని చెప్పేసి చెప్తున్నాం. సో వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఇండైరెక్ట్గా మనం చెప్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్తుంది. థర్డ్ క్వశ్చన్, వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతుందా? అంటే దానికి ఆన్సర్ ఏంటంటే దీనికి ఇప్పటివరకు మనకి కరెక్ట్గా స్పష్టత లేదనమాట. కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వలన విదేశాల్లో కొంతమందికి రక్తం గడ్డకడుతుందనే ప్రచారం అయితే ఉంది, కానీ కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకత ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా అలాగ జరగలేదని చెప్తుంది. కాబట్టి ఇండియాలో మనకి ఏ భయం లేదని చెప్పేసి వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఫోర్త్ క్వశ్చన్, వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా? దీనికి ఆన్సరు సోకుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్తో సంబంధం లేకుండా కరోనా అనేది శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ళ ద్వారా లోపలికి వెళ్తుందన్నమాట. లోపలికి వెళ్ళినాక మనం వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే యాంటీబాడీలు లోపల ఉంటాయి కాబట్టి వాటిని చూడగానే ఆ వైరస్ చచ్చిపోతుంది సగం. తర్వాత మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సో ఆ యాంటీబాడీలు మరింత పెంచుకొని కరోనాతో పోరాడి యుద్ధం విజయం చేస్తుందన్నమాట. సో వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ రకంగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. 5వ ప్రశ్న, వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్నా కరోనా సోకుతుందా? దీనికి కూడా సోకుతుందనే చెప్తాం. 4వ ప్రశ్న ఏదైతే చెప్పాం అంతే, కళ్ళ ద్వారా ముక్కు ద్వారా అది వెళ్తుంది. సో 2 డోసులు వేసుకున్నప్పుడు యాంటీబాడీలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంతకుముందు 1 డోసు వేసుకుంటే మేబీ 10 నుంచి 12 రోజులు పట్టేది, ఇప్పుడు 5 నుంచి 6 రోజుల్లో మనము కరోనాపై ఈజీగా విజయం సాధించవచ్చని చెప్పచ్చు అన్నమాట. 6వ ప్రశ్న, అలాగే చివరి ప్రశ్న, ఓవరాల్గా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదా కాదా? దీనికి సమాధానం మనం అవుననే చెప్పాలి. ఎలాంటి డౌట్లు పెట్టకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది. తద్వారా ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటాం, అలాగే ఏంటంటే మన ద్వారా వేరే వాళ్ళకి కరోనా సోకకుండా కాపాడిన వాళ్ళను అవుతాం. నా మనం ఏంటంటే అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి, మనకి మన పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా మంచిది. సో అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ కామన్ మ్యాన్ని.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.